గుత్తి పెన్షనర్స్ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్కు నివాళులు. గుత్తిలోని పెన్షనర్స్ భవనం నందు శనివారం పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు అబూబాకర్, అదనపు కార్యదర్శి కుల్లాయిబాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు మరియు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ మాట్లాడుతూ, దుర్గాబాయి దేశ్ముఖ్ జూలై 15, 1909 రాజమండ్రిలో జన్మించారని, ఈమె న్యాయవాది వృత్తి చేపట్టారని, స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు కృషి చేశారని, అలాగే ఈమె గొప్ప సంఘ సేవకురాలుగా కీర్తించబడ్డారని, ఆమె దేశానికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, కోశాధికారి ఫక్రుద్దీన్, నారాయణరెడ్డి, విజయలక్ష్మి, నారాయణ శెట్టి, నాగేశం, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు మొదలగు వారు పాల్గొన్నారు.